नमस्कार बेटी, हाउ आर यू? फाइन। अरे कैसे हो बेटा? नमस्कार बाबू। नमस्कार, अंत బాగున్నారా? మీ దైవాల బాగున్నాం బాబు। మాలాంటి చిన్న వాళ్ళ మంచి చెడ్డ చూసుకుంటున్నందుకు, మా మీద సానుభూతి చూపిస్తున్నందుకు మేము నిజంగా అదృష్టవంతులం బాబు। ఇది సానుభూతి కాదు, అనుభూతి। మా నాన్నగారు ఇదే ఫ్యాక్టరీలో రూపాయి జీతానికి పనిచేశారు, మీతోనే తిరిగారు। మీలాగా గతాన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు బాబు? ఎప్పుడో మీ నాన్నగారికి నేను పనిచ్చానన్న విశ్వాసంతో మీరు లాభాలు రాని ఈ మిల్లుని పాతికేళ్లుగా నడుపుతున్నారు। మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు। కొన్ని పనులు లాభం కోసం చేస్తాం, కొన్ని పనులు తృప్తి కోసం చేస్తాం। మా నాన్నగారు ఎప్పుడో మాట చెప్పేవారు, కన్న తల్లిని, పుట్టిన ఊరిని, పెరిగిన స్థలాన్ని, ఆదరించే వ్యక్తిని, అభిమానించే మనుషుల్ని మర్చిపోతే భవిష్యత్తు ఉండదు అని। కానీ ప్రతి చిన్న విషయానికి మీరిలా ఇక్కడికి రావడం నాకు చిన్న చిన్న విషయాలే సంతోషాన్ని ఇస్తాయి। మీరు మా ఫ్యామిలీకి ఎంత హెల్ప్ చేశారో మాకు తెలుసు। అది కాదు బాబు, మీ సమయం చాలా ఖరీదైంది। ఖరీదైనవి ఎన్నో ఉంటాయి, ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి, మీరే మాకు ముఖ్యం। మీ చేతితో మాకు జీతాలు ఇవ్వండి। అందరూ రండి 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 రండి। మీ నాన్నగారు నా దగ్గర పనిచేసి జీతం తీసుకునేవారు, మీరేమో నాకు పనిచి జీతం తీసుకుంటున్నారు। ఏంటి సార్, ఈవిడ కోసం స్టేట్ క్యాబినెట్, పోలీస్ డిపార్ట్మెంట్, బిజినెస్ మెన్ ఇలా క్యూ కట్టేశారు? ఆవిడ పేరు మహిమారాయ్, పేరులోనే ఉంది మహిమ। ఆవిడ ఎవరికి వేలు చూపిస్తే వాళ్ళకే టికెట్స్ వస్తాయి। ప్రధానమంత్రి అయినా ప్రమాణ స్వీకారం ముందు ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే। సింగిల్ హ్యాండ్ తో ఢిల్లీని శాసిస్తుంది। మాఫియాతో కలిసి మా యూనివర్సిటీలన్నీ నీ ఫ్యాక్టరీ కోసం స్వాధీనం చేసుకున్నావని నిన్ను నిలదీస్తే నా మీద అక్రమ కేసులు బనాయించి నన్ను జైల్లో పెట్టించావు, దాంతో నన్ను గ్రూప్ ఎగ్జామ్స్ రాయకుండా చేశావు। అది తెలిసి మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు। ప్రశాంతంగా ఉన్న ఢిల్లీలోకి మాఫియాను దించిందే నువ్వు। నీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మాఫియాతో నాకు ఎలాంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అతన్నేం చెయ్యొద్దు, వదిలేయండి। He is wrong. అన్న సౌండ్ వస్తే వాటి లైఫ్ ఈ ఎర్త్ మీద ఎండ్ అయిపోయినట్టే। ఏంటి హడావుడి? మేనేజ్మెంట్ స్టాఫ్ కోసం కొత్త బస్సు వేశారు మేడం, ఇది మన చైర్మన్ గారు ఆర్డర్ అంట। ఇంత సడన్ గా ఇంత మార్పు ఏంట్రా? మేడం 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 మేడం, ఒక సంతకం పెట్టండి। దేనికి పెట్టండి మేడం? నేను చెప్తా, ఈ మాటలో పనిచేసే వాళ్ళందరికీ ఇన్సూరెన్స్, హెల్త్ చెకప్, అంతేకాదు మేడం నెలకు సరిపడే మెస్ టోకన్స్ కూడా ఫ్రీగా ఇస్తారట। ఈ స్టోర్ లో పనిచేస్తున్న లేడీస్ అందరికీ సపరేట్ టాయిలెట్స్ కట్టియమని చైర్మన్ గారు ఆర్డర్ అట। ఎవరు పుణ్యం కట్టుకున్నారో, సడన్ గా మార్పులు జరిగినాయి। All employees are requested to gather at banquet hall for award function. Darling, 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 darling. ఈ నెల కూడా employee of the month award నాదేగా? సెలెక్ట్ చేసేది నేనేగా? ఈ నెల ఏంటి, నువ్వు నెల తప్పే వరకు నువ్వే గెట్ రెడీ ఫర్ అవార్డ్। ఈసారి ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అవార్డు విజేతను మన చైర్మన్ గారే స్వయంగా సెలెక్ట్ చేశారు। ఆవిడ ఎవరో తెలుసుకోవాలని ఉందా? తన క్యారెక్టరే, ఆవిడ అందం, తన సిన్సియారిటీయే ఆవిడ స్పెషాలిటీ। దేర్ షీస్ నన్నదర్జాన్ మిస్ కచ్చైనీ।
మన చైర్మన్ గారే ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు మీరు చూడని మన చైర్మన్ గారిని ఇప్పుడే చూడబోతున్నారు. వెల్కమ్ టు ధర్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ చంద్రశేఖర ధర్మ. ఒక్కోసారి పైనుంచి చూసేటప్పుడు చిన్న విషయాలు కనిపించకపోవచ్చు, అంతా బాగుంది అనుకుంటాం. ఈ కంపెనీలో జరుగుతున్న విషయాలన్నీ నాకు చెప్పి కంపెనీకి మీకు హెల్ప్ చేసిన కాచాణి గారికి నా పర్సనల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అది నాకు తెలియక సార్. నువ్వు తినిపించిన గోల్డ్ కప్ వచ్చింది, నీకు అవార్డు వచ్చిందిగా, మరి పార్టీ? నువ్వు చెప్పేది నిజమా? ఇంతకీ నిన్నెందుకు ట్రీట్ అడిగినట్టు? హాయ్. హాయ్. ఐఎమ్ సారీ సార్. నో ప్రాబ్లం. నీ వల్లే మార్ట్లో ఏం జరుగుతుందో తెలిసింది. నువ్వు మార్ట్లో ఉంటే మార్ట్కి మంచి జరిగింది, అదే నువ్వు నా లైఫ్లో ఉంటే. ఇన్నాళ్ళు బిజినెస్ బిజీలో పడి పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోలేదు, కానీ నీలాంటి హ్యూమానిటీ ఉన్న అమ్మాయిని చూశాక నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఇష్టం లేదు. నీకుంతేగా వినపడింది? వినపడింది నాకుంతే, కానీ ఇష్టం లేదు. నేను అనలేదు, ఇదో నన్ను ఇమిటేట్ చేసింది. నీకు ఇష్టం ఉన్నట్టేగా పెళ్లి మీద సడన్ గా నిర్ణయం అంటే జనరల్ గా ఏ అమ్మాయి అయినా కంగారు పడుతుంది, కానీ మీరు ఈరోజు చేసింది చూశాక మిమ్మల్ని ఇష్టపడటం తప్ప నో చెప్పడానికి నా దగ్గర ఏ రీజన్ లేదు. ఇది
వీళ్ళు ఇటలీ నుంచి వచ్చారు. వాళ్ళ కెమికల్ ఫ్యాక్టరీని ఢిల్లీలో పెట్టాలనుకుంటున్నారు. ఈ ప్లేస్ మనం వాళ్ళకి ఇప్పిస్తే 50% షేర్ మనకి ఇస్తానంటున్నారు. డోంట్ వరీ, విదిన్ వన్ వీక్ దిస్ ప్రాపర్టీ విల్ బి యోర్స్. మనం ఇంకా స్పిన్నింగ్ మిల్ ఓనర్తో మాట్లాడకుండానే ఆ మాత్రం నమ్మకం లేకుండా మాట ఎలా ఇస్తాను? అది అల్లుడు గారు చూసుకుంటారులే. ఢిల్లీ సిటీ ప్రైమ్ లొకేషన్ లో ఇలాంటి హ్యూజ్ ప్లేస్ దొరకడం మీ లక్. లెట్ us sit and discuss. Today we are going to close the deal, Mr. Peterson. Sir, sir, sir. Mahima Raya, Alludu garu, Biswambar garu, sir, sir. మీరు ఎందుకు వచ్చారు? నీ ఫ్యాక్టరీ 25 ఏకర్ స్థలం వీళ్ళకి కావాలి. మండే రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని మా అత్తగారు చెప్పమన్నారు. మిల్ అమ్ముతానని నేను చెప్పలేదే. కొనాలని మేం డిసైడ్ అయ్యాం. ఏ మన్కరావాస్, అయినా పిల్లలు కూడా లేరు. ఇంత పెద్ద ప్రాపర్టీ నువ్వేం చేసుకుంటావురా? పిల్లలు లేకపోవచ్చు, కానీ నా ఈ మిల్లు మీద ఆధారపడి కొన్ని వేల మంది జీవితాలున్నాయి. ఆ జీవితాలు కాలిపోకూడదని చెప్తున్నాను. ఆలోచించు, కాదంటే రిజల్ట్ చాలా బ్యాడ్ గా ఉంటుంది. మండే రిజిస్ట్రేషన్ జరిగి తీరాలి, లేదంటే బూడిద, బూడిదే మిగులుతుంది. పెద్ద మనిషితో పద్ధతి లేకుండా ప్రవర్తించడం తప్పు. చూప్, ఎవట్రా నువ్వు, నీకేంట సంబంధం? నాతో బంధం ఉన్న ప్రతిదానితోనూ నాకు సంబంధం ఉంటుంది. అది మట్టైనా, మిల్లైనా, మనిషి అయినా. దగ్గరెచ్చిపోతున్నావు. మాలాంటి వాళ్ళతో పెట్టుకుంటే పబ్లిసిటీ వస్తుందనా? పబ్లిసిటీనా నాకా? నీలాంటి వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తారు. నేనేం చేసినా పబ్లిసిటీనే. బాస్, జబ్ తక్ యే మిల్ ముజే హ్యాండ్ ఓవర్ నహీ హోగా, ముజే కోయి నహీ రోక్ సక్తా. నా అసలు పేరు చంద్రశేఖర్, నా ఒంట్లో ఉన్న అహం పేరు డిక్టేటర్. చరిత్రలో నీ డెత్ ఉండాలంటే దాన్ని టచ్ చేసి చూడు. హలో విశ్వంబర్. హామాజీ, వేర్ ఆర్ యు? కమ్ హియర్ రైట్ నౌ. జీ.